గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనం ఆన్సిబుల్ ని ఉబుంటులో ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. ఓకేనా? సో మనం ఉబుంటులో ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ థింగ్ ఏంటి, మనకు కావాల్సింది ఒక సర్వర్ కావాలి. సో దానికోసం ఏంటంటే ఆన్సిబుల్ ఉబుంటు సర్వర్ నేమ్ ఇచ్చాను, ఉబుంటు సర్వర్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ పబ్లిక్ ఐపి తీసుకుని ఉబుంటు మొబైల్ స్టమ్ ద్వారా కనెక్ట్ అయిపోయాను. గుర్తుపెట్టుకుంటే రియల్ టైమ్ లో అయితే మన ప్రైవేట్ ఐపితో కనెక్ట్ అవుతాం. ఓకేనా? సో ఫైన్. ఇప్పుడు మనం ఏంటి, ఉబుంటులో మనం ఏదైనా ఒక సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే బేసిక్ ఏం చేస్తాం చెప్పండి, ఏపీటీ గెట్ రైట్ ఆర్ ఏపీటీ ఇన్స్టాల్. ఇప్పుడు ఆన్సిబుల్ కదా, కాబట్టి ఆన్సిబుల్ అనేది. ఇప్పుడు నేను ఎంటర్ కొట్టాను, ఎంటర్ వచ్చినప్పుడు మీకు ఒకవేళ ఇలా వచ్చింది అనుకోండి, అనేబుల్ టు లొకేట్ ప్యాకేజ్ ఆన్సిబుల్ అని. అప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే ఏపీటీ అప్డేట్ కొట్టాలి. ఏపీటీ అప్డేట్ కొడితే ఏమవుతుందంటే ప్యాకేజెస్ అనేది అప్డేట్ అవుతాయి. ఓకేనా? ఏపీటీ అప్డేట్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే ప్యాకేజెస్ అనేది అప్డేట్ అవుతాయి. ఇక్కడ చూసినట్టయితే ఎవ్రీథింగ్ మనకి అప్డేట్ అవుతున్నాయి చూడండి, ప్యాకేజెస్. ఓకే, ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి, ఐ మీన్ ఇట్ విల్ టేక్ మై బి సమ్ టైమ్ ఇన్స్టాలేషన్ అనేది, ఇన్స్టాలేషన్ ఐ మీన్ అప్డేట్ అయిపోయింది. అప్డేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దాం మనం, మళ్ళీ అదే కమాండ్ యూజ్ చేస్తున్నా, ఏమో ఇన్స్టాల్ ఆన్సిబుల్ అని ఇచ్చాను. ఇప్పుడు నేను ఎంటర్ ఇచ్చాను అనుకో, ఇక్కడ చూడండి ఎస్ఆర్ నో ఆప్షన్ అడుగుతుంది. ఇక్కడ నేను వై ఇచ్చాను అనుకో, ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి ఆన్సిబుల్ అనేది పైథాన్ రాశారు కాబట్టి పైథాన్ గుడికే ఇన్బిల్ట్గా ఇన్స్టాల్ అయిపోతుంది ఆన్సిబుల్ ఇన్స్టాల్ చేసేటప్పుడు. ఓకేనా? ఇక్కడ మనకు ప్రోగ్రెస్ కూడా చూపిస్తుంది చూడండి, టోటల్ 14%కి వచ్చింది. ఇక్కడ 100% వస్తే కనుక మనకి ఆన్సిబుల్ అనేది ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. ఓకే, అర్థమైందా? ఇక్కడ మనం వెయిట్ చేయాలి కొద్దిసేపు. ఇక్కడ చూసినట్టయితే 97%కి వచ్చింది, 100% వస్తే ఆటోమేటిక్గా ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. ఓకే, ఇంకా కొద్దిసేపు వెయిట్ చేయాలి. సో మెయిన్ మెయిన్ ఏంటంటే ఆన్సిబుల్ లైనక్స్లో, అమెజాన్ లైనక్స్లో అయితే ఎం కమాండ్ యూజ్ చేస్తాం, అదే ఉబుంటులో అయితే అంత ఏపీటీ గెట్ కమాండ్ యూజ్ చేసుకుని ఇన్స్టాలేషన్ అనేది చేసుకుంటాం. ఇక్కడ మనం చూడండి ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఆన్సిబుల్ వర్షన్ ఏముంది, 2.10.7 వచ్చింది చూడండి. సో ఇప్పుడు మనకి ఇన్స్టాల్ అయిపోయింది, ఓకే బాగానే ఉంది, బట్ మనం వర్షన్ చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకోవాలి? సో దానికోసం ఏంటంటే ఆన్సిబుల్ -- వర్షన్ అని. అప్పుడు ఏమవుతుందంటే ఆన్సిబుల్ -- వర్షన్ అని ఇచ్చినప్పుడు మనం వర్షన్ ఏంటనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి, 10.2.10.8 అనేది. ఇక్కడ కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది నన్ను వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే అదే మనం అమెజాన్ లైనక్స్ లో ఇన్స్టాల్ చేసినప్పుడు డిఫాల్ట్ పాత్ ఈటీసీ ఆన్సిబుల్ -ansible.config ఫైల్ వచ్చిందా, సిఎఫ్జి ఫైల్ అని. ఓకే, అది ఇక్కడ ఉబుంటులో అయితే డిఫాల్ట్గా నన్ను, అంటే ఏమి ఉండదు. ఒకవేళ నువ్వు క్రియేట్ చేసుకుంటే నువ్వు ఒక పాత్రలో క్రియేట్ చేసుకోవచ్చు ఓన్గా, ఈటీసీ ఆన్సిబుల్ అని క్రియేట్ చేసుకుని దాని లోపల పెట్టుకోవచ్చు. బట్ డిఫాల్ట్గా ఏంటంటే మనకు ఉబుంటులో రాదు కాన్ఫిగరేషన్ పాత్ అనేది. ఓకే, సో తర్వాత ఏంటంటే ఇక్కడ మనకు పైథాన్లో రన్ అవుతుంది, ఎగ్జిక్యూటివ్ ఫామ్ ఇదే, యూజర్ బిన్ ఆన్సిబుల్. మనం ఏదైనా కమాండ్ రన్ చేస్తున్నామంటే ఈ యూజర్ బిన్ నుంచే ఫెచ్ చేసుకుంటుంది. ఓకేనా? తర్వాత పైథాన్ యొక్క వర్షన్ చూసినట్టయితే 3.10.14 వచ్చింది. ఓకేనా? ఈ యొక్క పర్టికులర్ వర్షన్ ఈ వర్షన్ మీద డిపెండ్ అయింది, అందుకోసం ఇక్కడ పైథాన్ వర్షన్ కూడికే మీకు వస్తుంది. ఇలా మనం ఆన్సిబుల్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఒక స్మాల్ థింగ్ ఏంటంటే సెంటోస్, రెడ్ హ్యాట్, అమెజాన్ లైనక్స్కి ఈ ఉబుంటుకు డిఫరెంట్ ఏంటంటే అక్కడ ఎం కమాండ్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేస్తే, ఇక్కడ ఏపీటీ కమాండ్ యూజ్ చేసి ఇన్స్టాల్ చేస్తాం. అక్కడ ఎం కమాండ్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే డిఫాల్ట్గా కాన్ఫిగరేషన్ పాత్ కూడా వస్తుంది, బట్ ఉబుంటులో అనేది ఉండదు డిఫాల్ట్గా. మనం క్రియేట్ చేసుకోండి చేసుకోవచ్చు, ansible.config cfg ఫైల్ అని క్రియేట్ చేసుకుని కాన్ఫిగరేషన్ అనేది దాంట్లో పెట్టుకోవచ్చు. మనం ఓన్ మనకు కావాలనుకుంటే మనం పెట్టుకోవచ్చు. ఓకే, ఐ హోప్ అండర్స్టాండ్ రైట్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ బాక్స్లో పెట్టండి, ఐ విల్ ట్రై టు రెస్పాండ్ as soon as possible. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, విల్ సీ నెక్స్ట్ వీడియో.